అల్లుడు గారు ఆఫీసులో అందమైన అమ్మాయిని సెక్రటరీగా పెట్టుకున్నారట. శాంతి, అల్లుడు గారు ఆఫీసులో పర్సనల్ సెక్రటరీ పెట్టుకున్నారట. ఆవిడ గారు అతన్ని అతుక్కోకముందే జాగ్రత్త పడు. శాంతి, ఆ పర్సనల్ సెక్రటరీ ఎవరు ఏంటో వివరాలు కనుక్కునరా. ఒట్టి వివరాలే కదమ్మా, అసలు అయ్య గారికి అమ్మాయికి ఉన్న కనెక్షన్ ఏదో. ఈ కారు ఆదు ద్రవి గారి డెలివరీ. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఏమిటది? మీ విజయబాబు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఒక అమ్మాయి చేరిందంట. ఆ అమ్మాయి ఎవరు, పేరేంటి, ఊరేంటి, విజయబాబు గారి గదిలోకి అమ్మాయి ఎన్నిసార్లు వెళ్తుంది, లోపల నుంచి బయటికి ఎన్నిసార్లు వస్తుంది, విజయబాబుకి ఆ అమ్మాయికి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్, ఇంకా ఏమైనా ఉందా, ఆ తదితర వివరాలు నాకు కావాలి. జస్ట్ ఎ మినిట్. వీడేంటి జస్ట్ ఎ మినిట్ అని నాస్టేలో లోపలికి వెళ్తున్నాడు? ఇదేంటి తారా విమానమా పైకి వెళ్ళాడుతుందండి? టైటానిక్. వీడేంటి నా టైప్లో నమస్కారం చేస్తున్నాడు? ఏరా, మా విజయ్ పిఎస్ అడ్రస్ నీకు కావాలా? ఆమె అతిలోక సుందరి, భూలోక పందిరేని నీకు తెలియాలా? ఏరా, ఆ అమ్మాయిది కలాంశ లాంటి నడకని, ఉంపు సొంపుల నడుమని, దిగిదిగేనమనే కళ్ళని, లుక్కు రుక్కు రుక్కు రుక్కోరు నీకు చెప్పాలరా? అమ్మో, అత్తం నేను కొట్టినట్టే కొట్టావు, ఈ పట్లని నీకెవరు నేర్పారు బాబు? నేనే. నీకు నేర్పిన గురువే నాకు నేర్పాడు. శిష్యులారా, ఈ టైటానిక్ అనే టానిక్ ను నేను మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? నేను వాడిని కొట్టడానికి, వాడు నన్ను కొట్టడానికి. మేమిద్దరం కలిసి నిన్ను కొట్టాను. నన్ను కొట్టడం మీ ఇద్దరి వల్ల కాదురా. ఈ టైటానిక్ అనే టానిక్ ను ప్రాణం పోయేటప్పుడు, బాణం పోయేటప్పుడు, లేక అవి రెండు జాయింట్ గా పోయేటప్పుడు మాత్రమే ఉపయోగించమన్నాను. ఇంకొకసారి ఈ విద్యను మీరు కామెడీగా ఉపయోగించారు. అమ్మాయి గారు, అయ్యగారి పర్సనల్ సెక్రటరీ ఉందండి. ఏమి బ్యూటీ అండి, జిగజిగజిగాని మనే కళ్ళు, బ్రహ్మాండమైన నడుము, ఆ నడకుందండి రాజహంసలాగా. క్షమించాలా? క్షమించాల్సినంత తప్పు నువ్వేం చేసావమ్మా? సార్, నా పేరు అనిత. అది తప్పు కాదే? నేను పెయింటర్ని సార్. అది అసలు తప్పే కాదు. సార్, రేపు జరగబోయే ఆర్ట్ ఎగ్జిబిషన్ లో నా పెయింటింగ్స్ కూడా ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాను సార్. ఇది ఖచ్చితమైన తప్పు. ఆర్ట్ ఎగ్జిబిషన్ కి ఎంట్రీ పంపడానికి నిన్నే లాస్ట్ డేట్ అయిపోయింది. ఇవాళ వచ్చి ఎంట్రీ ఇస్తానంటే ఎలాగమ్మా? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఈ కాంపిటీషన్ లో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈసారికి వాళ్ళని చూసి ఎలా వేయాలో నేర్చుకో, నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయొద్దు. కానీ బెటర్ లక్ నెక్స్ట్ టైం. అయ్యో హరిశ్చంద్ర, ఈ నిజం చెప్పే నీతి గుణం నాకెందుకు ఇచ్చావు తండ్రి? టైం అయిపోయిందట, నా పెయింటింగ్ ఎగ్జిబిట్ చేయడానికి ఒప్పుకోనంటే ఒప్పుకోనన్నారు. ఒప్పుకోకపోవడమే మంచిది. విజయ్, నీ స్థిర అభిప్రాయం వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటి? అక్కడికి పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తారు. అనిత పెయింటింగ్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే కనుక నడుస్తూ ఉంటుంది. అందుకే ఒప్పుకోకపోవడమే మంచిది. లేకపోతే గొప్ప కళాఖండాలు అనుకున్నావా? నువ్వు అలాగే చూస్తూ ఉండు, ఎప్పటికైనా ఆ పిల్లకి మంచి పేరు వస్తుందిరా. తనకు వచ్చే పేరేమో గాని తను వేసిన పెయింటింగ్స్ మాత్రం భలే పేర్లు పెట్టదు. గూడు లేని గుడ్డు, కొట్టిపోయిన గొడ్డు, వదిలిపోని జిడ్డు. ఇది సూపర్. ఈ పిల్లల లడ్డు లేదా బాబు? అది ఉంది బాబు, జావు లేని బ్రెడ్ ఉంది. ఏదో వచ్చేసి ముందు అమ్మాయిని కూల్ చేయరా. అలాగే నాన్న, నీ మాట నేర్పు కదా నాను, ఈ ఐస్ వాటర్ జల్లితే అదే కూల్. నాకు అంత అదృష్టమా? ఎందుకు అమ్మాయిని ఎలా ఏడుపిస్తావు? ఏడుస్తున్నప్పుడు తన మొహం చూసావా ఎంత అందంగా ఉంటుందో? దానికోసం అనిత. విజయబాబు అనితమ్మల జంట కన్నడా భక్తుల్లాగా, మేగడా ఉలవచారులాగా భలే ఉందండి. ఇది అలోపతి, ఇది హోమియోపతి, ఇది ఆయుర్వేదం, ఇది యునానీ మందు. ఏమిటివి? కాంప్లాన్, బోర్విటా, హార్లిక్స్. ఇవన్నీ ఎందుకు? నాతో షాప్ ఓపెన్ చేయిస్తారా? అయ్యో, షాప్ ఓపెన్ చేయడం కోసం కాదమ్మా, విజయ్ కి నీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ప్రదర్శించడం కోసం ఇవన్నీ కొన్నాడు.
విజయ్, ఏంటిది? నీకేమైనా మతిపోయిందా? శ్రీమతితో గొడవపడిన ఏ మొగుడికైనా మతి ఉంటుందా? శ్రీమతితోనా గొడవ పడ్డావా? ఎందుకు గొడవ? అదేం కాదు, వాడు మాటలు పట్టించుకోకు. నేను నమ్మను, నువ్వేదో దాస్తున్నావు. హరి, నువ్వు చెప్పు. అబ్బే, వాడికి తెలుసు, నేను చెప్తాగా. ఇవాళ పొద్దునే నేను టిఫిన్ తిందామని పెళ్ళామా పెళ్ళామా నాకు పెసట వేసి పెట్టు అన్నాను. తనేమో ఇంటైనా ఇంటైనా నేను ఇడ్లీ చేస్తాను అంది. నేను పెసట అని తన ఇడ్లీ అని ఇద్దరు చిన్న గొడవ పడ్డావు. అంతే కదా? అంతే అంతే కదరా? అంతే అనుకుంటా. అంతే, నేను ఇంకా ఏదో పెద్ద గొడవని కంగారు పడ్డాను. అనిత, నీ చేతితోటి ఓ మంచి స్ట్రాంగ్ కాఫీ. థ్యాంక్ యూ. నీకు నేను ఇస్తాను కదరా, ఎందుకు కూర్చున్నావు? హరిశ్చంద్రుడు పోనాడు. అనిత ఉత్తమ మనిషి కాదు, ప్రెగ్నెంట్. అవును, అసలే తన ప్రాబ్లమ్స్ తనకున్నాయి. పైగా మన ప్రాబ్లమ్స్ కూడా చెప్పి వరీ చేయాలా? అబ్బో, తన డెలివరీ అయ్యేంత వరకు తన సంతోషంగా ఉంచడం మన రెస్పాన్సిబిలిటీ. అలాగే ఇక మీద మన ఇంటి గొడవలు చెప్పావో. థ్యాంక్ యూ. అనిత, ఈ మధ్య నువ్వు పెయింటింగ్స్ వేయడం మానేశావు. డెలివరీ అయ్యేంత వరకు బాబును ఊహించుకుంటూ ముద్దొచ్చే పిల్లల బొమ్మలు పెయింట్ చేసావనుకో, చాలా బాగుంటుంది. అలాగే విజయ్. త్వరలో ఆల్ ఇండియా పెయింటింగ్ కాంపిటీషన్ జరగబోతుంది, అందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావనుకో, అవార్డు నీకు గ్యారంటీ. నిజంగా? నీకు అవార్డు రావాలంటే ఒక చిన్న ఉపాయం ఉంది. ఏమిటిది? ఏముంది? నన్ను బాలకృష్ణుడిగా ఊహించుకుని చిత్ర విచిత్రంగా ఒక బొమ్మ గీయి. అదేమిటో అర్థం కాక మోడర్న్ ఆర్ట్ అనుకుని నీకు ఫస్ట్ ఇస్తాను. సరే, కాఫీ తీసుకో. అయ్యగారు, కోడలు గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక పదార్థాలు అన్నీ ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి. అవునండి, అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంచదారులాగా కలుస్తారంటరా? అందుకే రా, భయంకరమైన కుట్ర పంతున్నాను. నువ్వు వెళ్ళి కారులో పెట్టి. అలాగే సార్. అరే నాన్నా. ఏంటి నాన్నా? నువ్వు ఒకసారి మీ మామగారి ఇంటికి వెళ్ళి రావాలరా. ఏంట్రా అలా మౌనంగా ఉండిపోయావు? ఏం మాట్లాడవే? ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళాం కాదు, వాళ్ళ నాన్న నాకు మామ కాడు. ఓన్లే మీ మామగారు కాదు, నా ఫ్రెండ్ ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి రావాలి. ఎందుకు? ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత మీ ఇద్దరం కలిసి ఓ చిన్న వ్యాపారం పెట్టాం కదా, ఇప్పుడు మీరిద్దరు విడిపోయారు, మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం. అందుకని ఈ డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం పెట్టించురా. ఈ మాత్రం దానికి నేనెందుకు? మళ్ళీ పంపించు. నువ్వు వెళ్తే తప్పేంటి నాన్నా? నేను వెళ్ళాలని రూల్ ఏంటి నాన్నా? నాన్నా, నువ్వు ఎందుకు వెళ్ళనంటున్నావో నాకు అర్థమైందే నాన్నా. ఏంటన్నా నీకు అర్థమైంది వంకాయ? అక్కడికి వెళ్ళంగానే చమక్కమని ఈయన గారి పెళ్ళం కనపడుతుంది, దాంతో విడుకుంటే ఢమక్కమని కొట్టుకుంటుంది. ఆవిడేమో అని ఓ లుక్ వేస్తుంది, దాంతో వీడు అని జారి అయిపోతాడు. కొంచెం డెకరేషన్ ఎక్కువ తగ్గిస్తావా? ఆవిడ అని లుక్ వేస్తే అని జారిపోవడానికి నేను నీలా వీకెం కాదు, స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నవాడిని. అంత తేలిగ్గా బెండ్ అయితే వెళ్ళి సంతకం పెట్టించుకురా నాన్నా. అలాగే నాన్నా. అదిగో ఇక్కడి నుంచే బెండ్ అయిపోతున్నావు నాన్నా. నో, అది శభాష్, ఇప్పుడు వెళ్ళు. అలాగే అలాగే. మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా? సర్లే, అవి డాక్యుమెంట్లు కాదు, విడాకుల పత్రాలు. అమ్మాయి బెదిరిపోయేట్ నేను చేస్తాను గాని చెప్పావు కదరా, నేను చూసుకుంటా. నువ్వు పెట్టాయి. వెరీ గుడ్, ఉంటా. అల్లుడు గారు వచ్చారట్టుంది. ఒరే తంటి, ఎవరో వచ్చారు. నమస్కారం అండి, రండి రండి. అయ్య గారు, మీ అల్లుడు గారు వచ్చారండి. ఏం సార్? ఎవరు వచ్చారని చెప్పావు? మీ అల్లుడు గారు వచ్చారని చెప్పారండి. అల్లుడు గారు కాదు, మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని చెప్పు. అలాగే. ఏం చెప్తావు? అల్లుడు గారు వచ్చారండి. గుడ్. ఏమిటి బాబు ఇలా వచ్చావు? చేతిలో ఆ కాగితాలు ఏమిటి? ఇలా కాగితాలతో వచ్చేందుకు నాకు బాధగానే ఉంది. వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్, వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్. వివాహ బంధంగా చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు. ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి. బాబు, ఏవో చిన్న చిన్న గొడవలు జరిగినంత మాత్రాన, ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రాన శాశ్వతంగా విడిపోవాలా? అవునండి, విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు. సెకండ్ థాట్స్ ఏమి లేవా? నో సెకండ్ థాట్స్, విడిపోక తప్పదు. జీవితం ఒక ఆట బాబు, ఇందులో ఫైనల్స్ సెమీఫైనల్స్ అని రెండుంటాయి. ఫోన్ ఇవి సెమీఫైనల్స్ అనుకుందామా? నో, ఇవే ఫైనల్. ఇంకొక మ్యాచ్ ఏమి ఉండదా మహానుభావ? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్. హలో, వ్యవహారం నాకు అప్ చెప్పావు కదా, నేను చూసుకుంటాను. మధ్యలో నీ ఫోన్ ఎందుకు? నేనే బెండ్ అవ్వట్లేదు. బెండ్ అయ్యే ఉన్నాడు ఆల్రెడీ. నో నో, ఐఎమ్ స్ట్రైట్. సర్లేరా, కొరవాడు ఏదో ఆవేశంలో ఉంటే రక్త పోతుంది. పోయి నువ్వే కథలు చెప్తాను. మీ వాడు బెండ్ అవుతున్నాడు. నో నో, నేనే బెండ్ అవ్వట్లేదు.
సంతకాలు పెట్టపోతే నీ ఫ్రెండ్ బెండు తీస్తాడు. ఏమంటుంది? ఏమంటది? వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద భూమిషేకై బేల చూపులు చూస్తుంది. లేకపోతే ఏంటి అర్థం లేకుండా మాడతావు? నేను బెండ్ అవడం ఏంటి? స్టిఫ్ గా ఉంటాను. కాకపోతే వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఇస్తాను. వస్తున్నా. ఎక్కడికి? ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి. ఏంట్రా ఏంట్రా ఏంటి ఫోన్ లోని గొడవ? ఇక్కడ మీద మా ఇద్దరి మధ్య బంధుత్వాలు గాని భాగస్వామ్యాలు గాని లేవని సంతకం పెట్టు. రగ్గా అవన్నీ నేను చెప్పాను అన్నారు ఫోన్ పెట్టాయి. కనివ్వండి. ఏమిటో పిల్లల్ని కన్నావు గాని వాళ్ళ తలరాతల్ని కన్నావా అని. దీని మీద కూడా పిల్లని చూస్తే అలా, పిల్ల చూస్తే ఇలా. దీని మీద కూడా ఇక చాలేమో అల్లుడు గారు. అరే అల్లుడు గారు అంటే మిమ్మల్ని కూడా పిలుతాడేమో. ఇక చాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు. చాలదు, ఇప్పుడు సరిపోతుంది. థ్యాంక్స్. ఇక్కడి నుంచి మీకు మాకు, మీ ఇంటికి మా ఇంటికి, మీ మనుషులకి మా మనుషులకి సంబంధాలు. సంబంధాలు కట్. కట్ ఇప్పుడు ఎందుకు నాన్నా? ఎందుకో చెప్తా కదా ఇదే. అది కదన్నా పబ్లిక్ లో శాంతి నన్ను గోల్ చేస్తా. అందుకే అందుకే ముందు ఇదే చెప్తా. అదే ఆ పబ్లిక్ లో నన్ను ఎంత వెయ్యరా, నువ్వు వెయ్యరా నాన్న. ఏదన్నా చేదుగా ఉంది, చేదుగా ఉంది. ఎలా తగ్గావు? ఫోన్ పోను బాగుంటుంది. ముందు ఇద్దను వెళ్ళి చికెన్ పడరా. ఓ పబ్లిక్ శాంతి ఇది బెయిరా చెప్తాను. అది అంత చేదులేదు, కొంచెం అట్టగా ఉంటుందిరా. పోను పోను ఇంకా బాగుంటుంది. వెయ్యి ముందు చెప్తా. అది కాదు నాన్న, పబ్లిక్ లో శాంతి. ఏంట్రా పబ్లిక్ లో శాంతి? పబ్లిక్ లో శాంతి ఆ శాంతి విషయం తేల్చడానికే కదా ఈ మందు. సార్ ఇలాగ మేమ పబ్లిక్ లో గొడవ చేస్తే రెండు పెగ్గలు వేసుకుని ఇచ్చా, మళ్ళీ చిత్రుడు మళ్ళా. నువ్వు మా అమ్మను కొట్టావా? నేను ఇప్పుడు నేను కొట్టాను. కొట్టలేదు, ఇది కొట్టించింది. ఈ స్పీడే కావాలి నాకు, ఈ స్పీడే కావాలి. అది అది కొట్ట నేను శాంతిని ఎరగొడతా. పబ్లిక్ ఏంటన్నా ఇందాక నువ్వు నన్ను ఎందుకు కొట్టావు? నేను నిన్ను కొట్టలేంట్రా. నువ్వే నిన్ను కొట్టావు. నేను నిన్ను అంతేనా? అంతే. అయితే దాని ప్రిపిలు శాంతి. నేను శాంతి అంటే బాబు. ఓహో వస్తుందా? నేను దీని మొహం చూడను. శాంతి కొంచెం అడి తిరుగమ్మా. పబ్లిక్ నన్ను అవమానపడి. ఏంటన్నా నువ్వు అమ్మను కొట్టావా? కొట్టలేదా? కొట్టలేదు. చంపేస్తాను నేను దీన్ని. ఎర్రగొడతా ఎర్రగొట్టే.